ఈరోజు పోహా హల్వా చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పోహా హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 2 కప్పులు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీస్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదండి, ఇంకా స్టార్ట్ చేద్దాం. కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఈ జీడిపప్పు అది వేయించుకోవాలండి. బాదం జీడిపప్పుని బాగా వేయించుకోవాలండి. వేయించి పక్కకు బౌల్ లోకి తీసుకుందాం. ఇప్పుడు అందులోనే అటుకులను కూడా వేయించాలండి. ఇప్పుడు వేయించిన అటుకుల్లోనే పాలు పోసుకుందామండి. మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే షుగర్ వేసుకోవాలండి. స్వీట్ ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకోవచ్చండి. కలుపుకోవాలి. ఇది బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి వేసుకుందామండి. మిక్స్ చేసుకుందాం. ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు మిక్స్ చేద్దాం. వేడివేడి హల్వా రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. ఇప్పుడు వేడివేడిగా పోహా హల్వా రెడీ అండి. ఒక బౌల్ లోకి తీసుకుందాం. వేడి వేడి పోహా హల్వా రెడీ. తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పోహా హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో అటుకులు వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పోహా హల్వా రెడీ.